కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కైందన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ తీవ్రంగా మండిపడింది. మూడేళ్లుగా అధికార పార్టీతో అంటకాగుతున్నది చంద్రబాబు కాదా అని నిలదీసింది. దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్ విసిరింది. కిరణ్ సర్కార్ను కాపాడే బాధ్యతను చంద్రబాబు తన భుజస్కంధలపై మోస్తున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. పక్కా అవగాహన ప్రకారమే ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని విమర్శించారు. ఆ రోజున అవిశ్వాసం పెట్టడానికి మీరు తోకముడిచి ఇప్పుడు మళ్లీ పిల్ల కాంగ్రెస్ అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైంది, కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నది. ఒక అవగాహన ప్రకారం కాంగ్రెస్ పార్టీతో మీరు ఆ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది కూడా మీరేనేటటువంటిది స్పష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను పిల్ల కాంగ్రెస్ అంటున్నారు. ఆ పిల్ల కాంగ్రెస్ దెబ్బకే ఉప ఎన్నికల్లో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందన్నారు వాసిరెడ్డి పద్మ. పాదయాత్రలో ప్రజా సమస్యలు మాట్లాడాల్సిన చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ పిల్ల కొట్టిన దెబ్బకే మొన్న ఉప ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయి దాదాపు 18 స్థానాలలో కూడా మీరు పరాజయం పాలై ఒక ఎంపీ స్థానంలో ఎక్కడున్నారో కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. అను సగానికి సగం పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. నానాటికి జారిపోతున్న టీడీపీ క్యాడర్ ను ఎలాగోలా నిలుపుకునేందుకు బాబు పాదయాత్ర పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బాబు పాదయాత్రకు అంతకంటే పరమార్థం లేదని తూర్పారబట్టారు. నాయకుడంటే ప్రజల్లో ఉండాలని, అది వారి విధి అని గుర్తు చేశారు. దాదాపు రాత్రంతా నిద్ర పట్టలేదు, పిక్కలు పట్టేసి కాళ్లు పట్టేసి అయినా సరే నేను ఎంత శ్రమకైనా ఓర్చుకుని నేను నడక సాగిస్తాను అని. ఇంకా ఆ సంఘటనలు చాలా జరిగేటటువంటి రోజులున్నాయి. చాలా కాళ్లు వాచిపోయిన ఫోటోలు వచ్చే రోజులుంటాయి, మిమ్మల్ని ఓదార్చేటటువంటి ఫోటోలు రోజులు అవన్నీ ఇంకా ముందు ముందు ఉన్నాయి. ఒక్క రోజుకే టికలు పట్టేసి అయినా నేను ప్రజల కోసం నడుస్తున్నాను అని అంత సానుభూతి కోరుకోవాల్సినటువంటి పని లేదు చంద్రబాబు నాయుడు గారికి. వైఎస్ జగన్ రెండేళ్లుగా భార్య పిల్లలకు దూరంగా ఉంటూ నిత్యం ప్రజల మధ్యన గడిపారన్నారు. దుర్భరమైన శారీరక బాధలు కలిగినా ఏనాడు ఎవరికీ చెప్పుకోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కుంగి కృషించి ఆయన దాదాపుగా ఎట్లాంటి బాధనైనా సరే అణుచుకున్నారు తప్ప పక్కనున్నటువంటి మనిషికైనా ఒక జలుబని గాని జ్వరమని గాని లేకపోతే ఫలానా బాధ అనేటటువంటిది కానీ చెప్పకుండా రెండేళ్లుగా ఆయన వర్షంలో తడుస్తూ ఎండలో ఎండుతూ ప్రజల మధ్య ఉన్నటువంటి మనిషి. కాంగ్రెస్ తో కుమ్మక్కైన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర 1000కి పైగా ఉన్నా టీడీపీ నేతలు నోరు ఎందుకు మెదపడం లేదని నిలదీశారు వాసిరెడ్డి పద్మ. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.